హలో అండి నేను డాక్టర్ శ్రీరంజని గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ అవ్వడానికి చూసుకున్నట్టయితే చాలా రోజుల నుండి పిల్లలు అవ్వడానికి ట్రీట్మెంట్ వాడి ఎన్ని అంటే ట్రీట్మెంట్స్ అంటే బేసిక్ మనం పిల్లల కోసం పెట్టే ఓవిలేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ తర్వాత కొద్దిగా హస్బెండ్ కౌంట్ తక్కువ వాళ్ళలో ఐయుఐ చేసినప్పటికీ అన్నీ బాగుండి కూడా పిల్లలు అవ్వని వాళ్ళల్లో కొన్ని కొన్నిసార్లు మనకు స్కాన్స్లో అట్లా కనిపించకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో దాన్ని డయాగ్నోస్టిక్ అంటే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి లాప్రోస్కోపీ అనమాట లేడీకి చూసుకున్నట్టయితే ఇన్ని ఎగ్స్ అనేది ఉంటుంది సో మనం ట్రీట్మెంట్ పెట్టే కొద్దీ ఆ ఎగ్స్ అనేది వేస్ట్ అవుతూ ఉంటాయి సో ఒక సిక్స్ సైకిల్స్ అంటే మూడు నెలలు ఆరు నెలలు ఏజ్ బట్టి ఇప్పుడు యంగ్ కపుల్ అనుకోండి ఒక సిక్స్ మంత్స్ దాకా ట్రీట్మెంట్ పెట్టి అప్పటికీ అవ్వకపోతే ఇంకేమైనా ప్రాబ్లం మనకు కనిపించంది లోపల ఉందా అన్నది ల్యాప్రోస్కోపీ ద్వారా చెక్ చేస్తాం అదే ఆల్రెడీ ఎల్డర్లీ కపుల్ అంటే ముప్పై సంవత్సరాలు దాటి ఎగ్స్ క్వాలిటీ ఆల్రెడీ తక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళల్లో త్రీ సైకిల్స్ అట్లా ట్రై చేసి ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ అంటే ఇంకేదన్నా మిస్ అవుతున్నామా గర్భసంచి బయట గర్భసంచి లోపల బాగుందా లేదా చెక్ చేయడానికి లాప్రోస్కోపీ లాప్రోస్కోపీ అనేది చిన్న లైక్ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్ అంటే గర్భాశయం బొడ్డు దగ్గర చిన్న రంధ్రం అంటే ఒక వన్ సెంటీమీటర్ దాకా కట్ చేసి చిన్న ఎండోస్కోప్ అంటే ఒక కెమెరా పాస్ చేసి గర్భసంచి మొత్తం అంటే పైనుండి అంత బాగుందా లేదా అన్నది చూ చూడడం జరుగుతుంది యూజలీ మైనర్ ప్రాబ్లమ్స్ అంటే గర్భాశయం లోపలే మన లోపాలు అంటే గర్భాశయం అంత బాగున్నప్పటికీ కొన్ని కొన్నిసార్లు సివియర్ ఎండోమెట్రియాసిస్ అంటే హార్మోనల్ ప్రాబ్లం ఉండి గర్భసంచి అంతా అతికిపోతుంది చూడ్డానికి ఆకారం బాగున్నది మనకు స్కాన్లో కనిపిస్తుంది ఇట్లా అడిషన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు స్కాన్లో కనిపించదు అలాంటిది ఎండోమెట్రియాసిస్ ఆ గ్రేడింగ్ అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ సివియారిటీ బట్టి మనకు వాళ్ళకు పిల్లలు అవ్వడానికి ఎంత ప్రాబ్లం అవుతుందనే తెలుస్తుంది సో ఎండోమెట్రియాసిస్ తోటి ట్యూబ్స్ గర్భసంచి ఓవరీస్ ఇవన్నీ ఏమన్నా అతికి లోపల మొత్తం ఫ్రోజన్ పెల్విస్ లాగా ఏమన్నా అయ్యి వీళ్ళకు పిల్లలు అవ్వట్లేరా లేదా ఇంతకుముందు గర్భసంచి బయట అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఏమన్నా వచ్చినా లేదా ఇంతకుముందు వాళ్ళకు తెల్లబట్టి ట్యూబ్స్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ లాంటివి అంటే చూడ్డానికి మనం హెచ్ఎస్జీ చేసినప్పుడు ట్యూబ్స్ పేటెంట్ అంటే ఓపెన్ ఉన్నప్పటికీ కొన్ని కొన్నిసార్లు ఆ ట్యూబ్స్ అన్హెల్దీగా అంటే లైక్ కొద్దిగా వా వాపు ఉండడం లేదా కొద్దిగా నీరు పట్టినట్టు ఉండడం ఈవెన్ లోపల సీలియా కూడా అంటే లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లోపల సీలియా అంతా డ్యామేజ్ అవుతుంది ఇలాంటప్పుడు పిల్లల కోసం ట్రీట్మెంట్ పెట్టినా గుడ్డు పికప్ చేసినా ఆ ట్యూబ్ల ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది సో ఇట్లా అన్హెల్దీ ట్యూబ్స్ ఉన్నప్పుడు ఫర్టిలైజేషన్ సరిగ్గా అవ్వదు ఆ ఎగ్ పికప్ అనేది సరిగ్గా ఉండదు అంటే ట్యూబ్స్ నార్మల్గా పేటెంట్ ఉన్నప్పటికీ ఈ ఇన్ఫెక్షన్స్ తోటి ఎక్కడో అతికిపోతుంది సో అవి మనకు స్కాన్స్లో ఇవన్నీ కనిపించవు కాబట్టి ఈ లాప్రోస్కోపీ చేసినప్పుడు గర్భసంచి లోపల ఏమన్నా కొన్ని కొన్నిసార్లు కనిపించని డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా లేదా అడిషన్స్ తోటి గర్భసంచి అతికినట్టు అయిపోయినా లేదా ట్యూబ్స్ అన్హెల్దీ ఉండి ఏదన్నా ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉండి ట్యూబ్స్ మొత్తం ప్రాపర్ పొజిషన్లో లేకపోయినా కొన్ని కొన్నిసార్లు ఈవెన్ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పటికీ మనం లాప్రోస్కోపీ ద్వారా మళ్ళీ ఆ ట్యూబ్స్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది అంటే చిన్న చిన్న డిఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉన్నా లేదా ఫిమ్రియల్ అండ్ బ్లాక్ ఉంటే ఆ ల్యాప్రోస్కోపీ ద్వారా చెక్ చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అన్నది కింద నుండి ఒక డై పాస్ చేసి చెక్ చేసి ఎక్కడ బ్లాక్ ఉందో చూసుకొని ఆ బ్లాక్ని ఓపెన్ చేయడం కూడా అంటే థెరపెటిక్ ప్రొసీజర్స్ కూడా లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం అదే ఎండోమెట్రియోసిస్ అట్లాంటి యాక్టివ్ లీజన్స్ ఉంటే వాటిని అన్ని బర్న్ చేసి మళ్ళీ వాళ్ళకు దాని మూలంగా మళ్ళీ అడిషన్స్ రాకుండా పిల్లలు అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మెయిన్గా ప్రాబ్లం అంటే ఎందుకు వాళ్ళకు పిల్లలు అవ్వట్లేరు మనకేమన్నా స్కాన్స్లో చాలా మటుకు మిస్ అవుతాం అలాంటివి ఏమన్నా మిస్ అయినాయి మనకు లాబ్రోస్కోపీ ద్వారా కనిపించి అండ్ ఏదన్నా ఇట్లాంటి బ్లాక్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే రిలీజ్ చేయడానికి నెక్స్ట్ ఈవెన్ ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఆల్రెడీ గ్రేడ్ ఫోర్ ఎండోమెట్రియాసిస్ లేదా టీబీ లాంటివి ఉంటాయి అది మనం లాప్రోస్కోపీ చేసినప్పుడు మొత్తం మిలరీ ట్యూబర్క్యులోసిస్ అనేది మొత్తం ఆ పెల్విస్లో మొత్తం చిన్న చిన్న లీజన్స్ లాగా ఉంటుంది అవి మనం బయాప్సిక్ పంపిస్తాం సో ఏమైనా పెథాలజీ అట్ల ఏమైనా ఉంటే డిటెక్ట్ చేయడానికి నెక్స్ట్ వాళ్ళ ఫదర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి మనకు లాప్రోస్కోపీ అనేది యూజ్ఫుల్ సో డెఫినెట్లీ లాంగ్ స్టాండింగ్ అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మీ ప్రాబ్లం బట్టి మీకు డెఫినెట్లీ ఫర్టిలిటీ కోసం ల్యాప్రోస్కోపీ అవసరమా లేదా అన్నది మీ గైనకాలజిస్ట్ లేదా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డిసైడ్ చేస్తారు థ్యాంక్ యూ